స్వామి ఉపదేశ సారంలో 7వ శ్లోకం స్వామి ఏకాగ్రత లేకుండా అవరోధములతో కూడిన చింతన కన్నా నేతి దారల అవిచ్ఛిన్నంగా జల ప్రవాహంగా సరళంగా ఏకాగ్రతతో సాగే చింతన ఏ శ్రేష్టమో అంటున్నారు మాకు క్లిష్టం ఏంటంటే స్వామి ఏం అవిచ్ఛిన్నంగా అంటున్నారు సరళం అంటున్నారు అదే కదా మాకు చాలా కష్టం అవిచ్ఛిన్నంగా సాగడం సరళం ఎట్లా అవుతుంది శ్రీ శివానంద గురుభ్యో నమః శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ రమణాయ మనం ఉపదేశసారం చెప్పుకుంటున్నాం ఈ ఉపదేశసారంలో ఒక్కొక్క భగవాన్ మొదలుపెట్టింది కర్త కర్మ ఫలము ఆ తర్వాత పూజ ఆ తర్వాత జపము ఆ తర్వాత ధ్యానము ఆ తర్వాత చింతన అని చెప్పారు ఇదంతా కలిపి ఉపదేశారు మళ్ళీ ఏమంటున్నారు భగవాను ఆ శివమహాదేవుడు శివయ్య ఏం చెబుతున్నారంటే పూజ కన్నా జపము ఉత్తమము అన్నారు చిత్రం ఏమిటి అంటే జపం ఉత్తమం కాదా అనేగా జపం కన్నా పూజ కన్నా జపం ఉత్తమం అంటే పూజ ఉత్తమం అనే కదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు మనం పూజ ఉత్తమం ఎందుకయింది అని విచారణ చేసుకోవాలి చింతనది ఎందుకు అసలు మనం విచారణ చేయటం ఎందుకంటే పూజ ఎందుకు చేయాలి అంటే పూజ గురించి మనకు తెలియకపోతే అపార్థానికి గురి అవుతుంది పూజ ఆవశ్యకత తెలియకపోతే అపార్థానికి గురవుతుంది ఇక్కడ ఈ 7వ శ్లోకంలో భగవాన్ ఏం చెబుతున్నారంటే తైలధారలాగా చింతన అవిచ్ఛిన్నంగా సరళంగా ఉండాలి ఇదే అర్థం కావాలి మనకు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము పూజ చేయమన్నారు పూజ చేస్తున్నాం మరి పూజకి ఏదో ఫలం ఉండాలి పూజకి ఫలం ఉండాలి ఒకటి సామాన్య ఫలము రెండు పారమార్థిక ఫలము అది పూజ యొక్క ఫలం రెండు ఫలాలు ఉంటాయి అక్కడి నుంచి జపం దాకా ఒక మెట్టు ఎక్కుతున్నాం జపం దగ్గరికి వచ్చేటప్పటికీ దేహం దాకా వచ్చాం పూజను వదిలిపెట్టేసాం ఇంకా పూజ లేదు అక్కడ కానీ ఒక ఫలంతో వచ్చాం అక్కడికి అర్థమైందండి ఉట్టి చేతులతో రాలేదు అక్కడికి జపం దాకా జపం దాకా వచ్చిన తర్వాత ఒక ఫలంతో మనసు దాకా అంటే ధ్యానం దాకా వెళ్తాం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అహంకారం యొక్క స్వరూపము అహంకారం యొక్క లక్ష్యము ఇవన్నీ తెలుస్తాయి అది ఉత్తమమైన ఫలం ఇంకొకటి మళ్ళా పూజ వల్ల వచ్చే ఫలం ఏమిటి నాకు కష్టాలు ఉన్నాయి నాకు సంసారం ఉంది ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మనసు ఒకటి ఉంది మనసుకు బాధ ఉంది సుఖం ఉంది సుఖం కోరుకుంటాం ఇవన్నీ మనసుకి సహజంగా సామాన్యుడో మాన్యుడో ఎవరన్నా కానీ నా పిల్లాడికి జబ్బు చేసింది నా మనవుడికి బాగలేదు తగ్గాలి మరి నా ఆర్థిక పరిస్థితి బాగలేదు ముందు బాగుంటేనేగా భగవంతుడి మీదకి వెళ్ళేది జ్ఞానం తర్వాత కృష్ణ పరమాత్మని కుంతి అమ్మవారు అడిగినట్టుగా నాకు కష్టాన్ని ఇవ్వు ఎందుకంటే కష్టం లేకపోతే నేను తలుచుకోలేను అందుకని మళ్ళీ ఎక్కువ కష్టం ఉన్నా నేను మర్చిపోతాను కష్టం లేకపోయినా కూడా నేను తలుచుకోను మర్చిపోతాను అందుకని కష్టం కొంచెం ఉండాల్సిందే అందుకని మరి కష్టాలు తీరాలి తీరితే కానీ తలుచుకోలేము అందుకని ఏం చేయాలి ముందు కష్టాలు తీరాలి మనకి అనేక మంది దేవతా స్వరూపాలు ఉన్నాయి ఉదాహరణకి గణపతిని విఘ్నేశ్వరుడుగా ఆరాధిస్తాం ఎందుకు విఘ్న గణపతి అంటే నేను చదువుకోవచ్చు మనసుతో బుద్ధితో ఈ తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి కానీ నా వాసనలో లేకపోతే నా చంచలత్వము వీటికి అవేం వస్తూనే ఉంటాయి మీదకి మన కుదరనివ్వదు మనసును ఏకాగ్రతగా వాటికి విఘ్నం కలగాలి
వాటికి నువ్వు విఘ్నాన్ని ఇవ్వు అని గణపతి పూజ చేసుకుంటున్నావు. అట్లానే నేను ఓ పని మొదలుపెట్టా, నాకు విఘ్నం లేకుండా చెయ్యి. ఒకవేళ అది నాకు దోషమైతే, సద్గురు గురుదేవులు భగవాన్ శివానంద గురుదేవులు చెప్పి, ఒకవేళ అది నాకు చెడైతే దానికి విఘ్నం కలిగించున్నాను, అటు వెళ్ళనివ్వకు అని గణపతి విగ్రహానికి దండం పెట్టుకుంటున్నాను. తర్వాత మరి యుద్ధం, శత్రువులు, అంతర్గత శత్రువులు నా హృదయంలో ఉండే అక్షద్వర్గాలు, అట్లానే బయట అనేక మంది శత్రువులు, మిత్రుల రూపంలో శత్రువులు, శత్రు రూపంలో మిత్రులు, ఇక రకరకాలుగా ఉన్నారు. వీటన్నిటి ఎందు నాకు జయం కావాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటాను. నా ఆర్థిక పరిస్థితులు బాగలేదు, అంటే నా జ్ఞానం కావాలి, జ్ఞానం ఏమిటో తెలియాలి, లక్ష్మీమ్మ అని ప్రార్థన చేసుకుంటాను. అట్లానే నాకు ముక్తి కావాలి, శివమహాదేవుని తలుచుకుంటాను, నేను అమ్మవారిని తలుచుకుంటాను, నారాయణమూర్తిని తలుచుకుంటాను నేను. కాబట్టి ఇవి చేయటం వల్ల నేను, నాకు ఆర్థిక పరిస్థితులు బాగలేదు, ఆర్థిక పరిస్థితుల కోసం ఏం చేస్తామంటే పూజ చేస్తే సరిపోతుంది, ఏదో విధి విధానాలుగా. ఎంత చేయొచ్చు పూజ అంటే, వెళ్ళి పరమాత్మని ఆయన ఇవ్వగలడు, నేను తీసుకునేవాడిని అని ఒక ఉద్దేశం పేరే భక్తి. అసలు భక్తి అంటే అహంకారాన్ని పోగొట్టుకునే విధానంలో భక్తి శ్రేష్టమైంది. భక్తి యొక్క ఉద్దేశం, లక్ష్యం అది. కాబట్టి ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది, ఓ మహాలక్ష్మి ఆర్థికంగా బాగలేదు, అమ్మ నువ్వే ఇవ్వు అంటాం. ఏమండి, శ్రద్ధ లేకపోవచ్చు, భక్తి చాలు. క్రియ లేకపోవచ్చు, భక్తి చాలు. అట్లానే ఆసనాలు అవి ఇవి సమయం లేకపోవచ్చు, భక్తి చాలు. ఒక భక్తి చాలు, నా మనసు కూడా నిలబడట్లేదు, అయినా భక్తి చాలు. భక్తి అంటే ఏమిటి, నువ్వు ఇవ్వుస్తావు నేను తీసుకుంటాను అంతే, నువ్వు ఇచ్చేవాడివి నేను తీసుకునేవాడిని, ఇది చాలు భక్తుడికి. కాబట్టి మనసు నిలబడ్డా నిలబడ్డకపోయినా ఏదో పరమాత్మ ఏదో ఒకటి ఇస్తాడు. చదువు ఎంతోమంది మనం చూస్తున్నాం, తిరుపతిలో, శ్రీకాళహస్తిలో, అరుణాచలంలో, ఇక్కడ అనేక క్షేత్రాల్లో సామాన్యులు అసలు మనసు గురించే పట్టించుకోరు, వాళ్ళ చంచలత్వం గురించి పట్టించుకోరు, వాళ్ళ జ్ఞానం ఉందా లేదో పట్టించుకోరు, వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళకి పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఏదో నువ్వు ఇస్తావు నేను తీసుకుంటా మహాత్మా అంటాడు, అయిపోయిందా చాలు వాడికి. కాన్సన్ట్రేషను, ఏకాగ్రత, ఆసన సిద్ధి వాళ్ళకి ఏం అక్కర్లేదు, భక్తి చాలు. కాబట్టి మరి ఈ ఫలాలు అయితే తప్పక, మనసున్నా లేకపోయినా ఎటువంటి వాడైనా ఎట్లాంటి వాడైనా అట్లాగనే రాక్షసులు వరాలు పొందగలిగారు, ఇస్తాడు ఈశ్వరుడు. ఇది లౌకికమైన ఫలం, ఇది లౌకిక ఫలం కావాలిగా. మరి ఇకపోతే పూజ చేయటం వల్ల పారమార్థిక ఫలం ఏమిటి అంటే, భగవాన్ ఏమన్నారు, పూజ కన్నా జపము ఉత్తమము అన్నారు. అని పూజ అధమమైంది, పనికిరాంది అని చెప్పలేదు. అది ఫలమే, అది ఒక ఫలము. ఏం ఫలము పూజ ఫలము అంటే, ఉత్తమ ఫలానికి ఫలం అది, ఉత్తమ ఫలానికి ఫలము. ఎట్లా, ఇప్పుడు మనం విచారణ చేయాలి. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నప్పుడు విగ్రహారాధనకి ఎంత శ్రద్ధ కావాలి, ఏకాగ్రత కావాలి, క్రియ జరగాలి. అంటే ఇటు నా మనసు మీద, నా చేసే చర్య మీద నాకు కంట్రోల్ రావాలి, లేకపోతే ఎట్లా పూజ చేస్తాను నేను. నేను పువ్వు ఎక్కడ వేస్తున్నానో తెలియాలి, నేను ఇప్పుడు ఏం పని చేస్తున్నాను, ఏ పని తర్వాత ఏ పని చేయాలి, ఇవన్నీ కావాలి. అంటే దీనికి ఏం కావాలి, శ్రద్ధ కావాలి. అంటే ఏం చేస్తున్నాను, నా మనసుకు నేను శ్రద్ధను అలవాటు చేస్తున్నాను, నా మనసుకు నేనేం చేస్తున్నాను, ఏకాగ్రతను అలవాటు చేస్తున్నాను. అంటే ఒకవేళ పరధ్యాసకు వెళ్ళింది మనసు, పూజ చేస్తుండగానే ఇటు వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ భగవంతుడిని పెడుతుంది, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ భగవంతుడిని. అందుకని భగవాను చక్కగా, నా మనసు నిలబడకపోతే, మనసు నిలబడటానికి నేనెవరో తెలియటానికి మార్గం ఏమిటి అంటే, ఆ మనసు అటు పోతున్న దాన్ని చక్కగా మళ్ళీ తెచ్చిపెట్టుతూ తెచ్చిపెట్టుకుంటుండే అన్న. ఆ పని ఇక్కడ జరుగుతూనే ఉంది, అక్కడేం ఉండనే ఉండనివ్వండి. ఇది మనసుని మనం ఏం చేస్తున్నామంటే, విచారణకు కావలసినటువంటి, అంత్యస్థితిలో కావలసినటువంటి బలాన్ని, మనసుకి ఏకాగ్రతని, శ్రద్ధని, పవిత్రతని ఈ కార్యం ద్వారా, ఈ కర్మ ద్వారా, పూజ అనే కర్మ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను. పూజలు
ఎందుకో తెలుసా అండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనందరికీ సామాన్యుడికి సరే జ్ఞానం కోరుకునేవాళ్ళు, పరమాత్మ దర్శనం కావాలని, నాకు నేనెవరో నాకు తెలియాలి, అది ఒక ఉత్తమమైనటువంటి ఫలం కోసం అడుగుతున్నాం. మరి మార్గం ఏమిటి అంటే, నేనెవరో నాకు తెలియాలి అంటే నేనెవరో నాకు తెలియాలి, నేనెవరో నేను నాకు తెలియాలి అంటే ఒక విధానం ఉంది దానికి. ఏమిటి అంటే, మొట్టమొదటి ఆవశ్యకమైన విధానం ఏంటంటే, మనసుకు పవిత్రత, మనసుకు ఏకాగ్రత, మనోబలం చాలా అవసరం. ముందు మనసును బలం చేయాలి. ఇప్పుడు చాలామంది చూడండి, మనందరం కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. మేము విచారణ చేస్తుంటే చాలా ఆలోచనలు వస్తాయి. ఏమండి మాకు జపం చేస్తే ఆలోచనలు వస్తాయి. పూజ గురించి చెప్పరు. జపం చేస్తుంటే ఆలోచనలు వస్తాయి, ధ్యానం చేస్తుంటే ఆలోచనలు వస్తాయి, మనసు నిలబడట్లేదు, ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏ వికారాలు వస్తున్నాయి అంటున్నాం. చెప్పట్లేదా మనందరం? ఎక్కువ దాటిన వాళ్ళ సంగతి కాదు, మనలాంటి సామాన్యుడికి ఉండే బాధ. అందుకని ఏం చేయాలి, మనసుకు బలాన్ని ఇవ్వాలి. మిలిటరీలో కూడా అట్లానే ఎన్నో రకాల వింగ్స్ ఉంటాయి, అందులో బ్లాక్ కమాండోస్ అని అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగే వేరు. అసలు ఆ కార్యంలో కావాల్సినటువంటి ఆ శక్తిని, ఆ ఫిజికల్ అటెన్షన్ అనండి లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ అనండి, అవన్నీ వాళ్ళు ఆ ట్రైనింగ్లో ఇస్తారు. ఈ పూజ ఒక గొప్ప అంటే అంత్య స్థితిలో అహంకారాన్ని పోగొట్టుకోవటానికి కావాల్సినటువంటి మనోనిబ్బరము, ఏకాగ్రత, శ్రద్ధ ఈ పూజలో ఉంది. పూజ చేస్తున్నాను, ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, ఆంజనేయ సుతాయ నమః అనగానే ఎక్కడో మన పిల్లాడు గుర్తొస్తాడు, వెంటనే గుర్తుపడతాం, అయ్యో దృష్టి మరి, ఆంజనేయ సుతాయ నమః, రామ లక్ష్మణ ప్రాణదాత అయిన మళ్ళీ తీసుకొచ్చి మన శ్రద్ధని మళ్ళీ మనం అనుకున్న దాని మన శ్రద్ధ మీద మన శ్రద్ధ పెట్టుకోవడానికి మనం తప్పింది అని తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని మన శ్రద్ధ మన భక్తి మళ్ళీ తీసుకొచ్చా. అంటే నేనేం చేస్తున్నా, నాకు నా జపం దాకా వచ్చేటప్పటికీ, నా జపం నుంచి నా ధ్యానం దాకా వెళ్ళేటానికి వెళ్ళిన దగ్గర నా మనసు బలపడి ఉండాలి, లేకపోతే అక్కడ అందుకని మనసు నిలబడదు. మనసు మనకి నిలబడాలి అంటే మనసును నిలబెట్టే కార్యం చేయాలి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవనంలో ఏదైనా కావచ్చు. అయితే జీవనంలో కార్యంలో మనసు నిలబడుతుంది, కానీ ఫలం వేరే ఉంది. ఇక్కడ మనసు నిలబడితే, అక్కడ విచారణ దాకా వెళితే అక్కడ ఫలం వేరు ఉంది. అదే ఆ ఉత్తమమైన ఫలానికి ఫలము ఈ పూజ. కాబట్టి నా దృష్టిలో పూజ ఉత్తమోత్తమైన ఫలం. ఒక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి, భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారిని, మీకేం స్వామి మీరు మహాత్ములు, పరమాత్మ స్వరూపులు, జ్ఞానులు, మాకేమో సంసారాలు, మాకు బాధలు, మనసేమో చూస్తేనేమో బలహీనమైంది, మాకు మనసు బలహీనమైంది, మీరు అంతే చెబుతారు, నేనెవరో తెలుసుకోమని. అంటే భగవాన్ ఏమన్నారంటే, దయాస్వరూపులు, ఎక్కడ అహంకారం లేదు, డాంబికం లేదు, ప్రదర్శన లేదు పరమాత్మకి, శివుడు వారే. శివుడు కూడా చెబుతున్న మా మార్గం ఏది, శివుడు శివయ్య మన మీద ప్రేమతో ఆరంభం నుంచి. అంటే ఇక్కడ తమాషా ఏమిటి అంటే, ఈ పూజతో నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను ఎట్లా పోగొట్టుకుంటున్నాను, పూజని, జపాన్ని, ధ్యానాన్ని, చివరికి విచారం చేసే అహంకారాన్ని కూడా నన్ను నేను ఎట్లా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఉదాహరణ చెబుతాను, నేను ఇల్లు కట్టుకున్నాను, కాంపౌండ్ వాళ్ళంది బ్రహ్మాండంగా, చిన్న ఇల్లు, సిటీ ఇల్లు, సిటీ, బోరు వేయాలి. ఎట్లా వేస్తాం బోరు? బోరు లోపలికి వస్తే కానీ బోరు వేయడానికి కుదరదు. ఫస్ట్ ఏం చేస్తామంటే, గోడ బద్దలు కొడతాం, దారి చేస్తాం, దారి చేసుకొని బోరు వేసాక మళ్ళీ గోడ కట్టుకుంటాం. ఇదేండి పూజ నుంచి పూజ్యత తెలుసుకోవటానికి మార్గమే, నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను పోగొట్టుకోవటానికి ఏర్పడ్డ మార్గం ఇది అని సద్గురు శివానంద గురుదేవులు వారు చెబుతారు. అట్లానే మనం కట్టుకున్న గోడ ఈ శరీరం, పరమాత్మకి అడ్డుగా కట్టుకున్న గోడ ఇది. లోపల మళ్ళీ బోడంత అజ్ఞానము, అయ్యి అజ్ఞానం అంతా కలిపి ఒక మాటలో చెబితే అహంకారము. అహంకారం పోగొట్టుకోవాలి అంటే మనోబలం కావాలి,
మనసు స్థిరత్వం కావాలి, ఇవి కావాలి. ఇక్కడ నేను భగవాన్ ఏమన్నారంటే, మీరు అనుకునే సాధన నాకు అనేక జన్మల్లో పూర్తయింది, పూర్తయి ఇప్పుడుకి నేను ఇట్లా ఉన్నాను. భగవాను ఎక్కడ డాంబికం లేకుండా ఆడంబరం లేకుండా అంటే చెబుతానమాట, ఏమిటి ప్రమాణం ఏంటి దానికి అంటే, భగవాన్ పూర్వజన్మల్లో నాయనారు, భగవాను పూర్వజన్మలో నాయనారు. అట్లా అట్లానే మరి ఆదిశంకర కాలంలో వారి అవతారాలు చెబుతారు భగవాన్వి. సరే ఏదన్నా కానీ నాయనారు, నాయనార్లు ఏం చేశారు, గుళ్ళకు వెళ్ళారు, శివార్చన చేశారు, పూజలు చేసుకున్నారు, స్తోత్రాలు చేశారు. అది చేశాక చిన్నగా అట్లా అట్లా వచ్చి ఈ రోజున భగవాను డైరెక్ట్గా నేను ఎవరనగానే వారికి సమాధానం వచ్చింది అంటానికి నాయనారితో మొదలైంది, నాయనారితో మొదలైంది సాధన. అట్లా పూర్వం నుంచి నాకేమీ లేవు, నేను డైరెక్ట్గా నేను జ్ఞానం నేను చెప్పలేదు వారు. కాబట్టి అయిన తర్వాత ఈ మహాజ్ఞానే పోయి నాయనారునికి దండం పెట్టాడు, మీ జ్ఞానం నాకు కావాలని. అందుకని పూర్వస్థితి అయిన పూజ అనేటువంటి పునాదిని ఎవరు మర్చిపోకూడదు. చెట్టుకు వేళ్ళు లేకపోతే చెట్టు లేదండి, ఫలం లేదు. చెట్టుకి వేరు లేకపోతే చెట్టు లేదు, ఫలము లేదు. పూజలో మనం బలం చేసుకోకపోతే, పూజ అనే కార్యంలో మనసుని శ్రద్ధ ఏకాగ్రత మనోబలాన్ని మనం మనసు పోతుంటే తీసుకొచ్చి పెడుతున్నాం. చెయ్యి ఎట్లా చేయాలో చెయ్యి మీద శ్రద్ధ పెడతాం, చివరికి మనం మొత్తం మీద బలపడుతున్నాం ఈ కార్యంలో. ఈ ఎప్పుడు అంటే ఇప్పుడు లౌకిక ఫలాలు ఎట్లాగో వస్తాయి. ఆ పూజ చేయటం వల్ల లౌకికంగా ఆంజనేయ స్వామిని పూజ చేస్తే, అందుకనే ఇందాక యుద్ధంలో గెలవటానికి సుబ్రహ్మణ్య స్వామి మంత్రం, విఘ్నం రాకుండా గణపతి మంత్రం, అట్లానే యుద్ధం అంటే లోపల బయట, అట్లానే లక్ష్మీప్రదంగా అమ్మవారిని, అట్లానే వీటన్నిటికీ కావాల్సిన నాకు బుద్ధిబలాన్ని ఇవ్వమని హనుమంతుల వారిని, ఆంజనేయ స్వామి వారిని, నీలాగా పవిత్రత కావాలని శ్రీరామచంద్రమూర్తిని, నీలాగా సర్వత్రా పరమాత్మను చూడాలని నారాయణమూర్తిని, ఈ విధంగా మనం అట్లా మొదలు పెడుతున్నాం. ఉద్దేశం చాలా గొప్పది అది. లౌకిక ఫలాలు ఉండగా దీనికేం అభ్యంతరం లేదు, జ్ఞానానికి ఏం అభ్యంతరం అంటే, లౌకిక ఫలాలు తెరపోతే జ్ఞానం వస్తుందనే, లౌకిక ఫలాలు ఒలిపిడితే జ్ఞానం వస్తుంది, అది కాదు పాయింట్. ఈ పూజలో నేను సంపాదించేది ఏమిటి అసలు అంటే, నాకు విచారణ భగవాన్ ఎవరన్నారు ఏం చెప్పారు, నేనెవరో తెలుసుకోమన్నా. నేనెవరో తెలుసుకోవాలి అంటే, నేనెవరో తెలుసుకోవాలంటే మనసుకు కావలసినటువంటి బలం కావాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, పూజ అనే కార్యంలో నా మనసుని బలం చేసుకుంటున్నాను. చిన్నగా జపం దాకా వచ్చాను నేను, అంటే దేహం దాకా వచ్చానండి, బాహ్యాన్ని వదిలిపెట్టి దేహం దాకా వచ్చాను. మీకు అర్థమవుతుందా అండి, ప్రయాణం ముందుకే వెనక్కే. నువ్వు వదిలిపెట్టావా, ఉత్తమం మధ్యం కాదు, అక్కడికి అది అయిపోయింది, సంపాదించుకున్నాను నేను. పూజలో నాకు కావాల్సిన ఏకాగ్రత, నాకు కావాల్సిన బలము, నాకు కావాల్సిన శ్రద్ధ నేను సంపాదించుకున్నా. ఉదాహరణకి ఒక కంచి, మన కంచి పరమాచార్యుల వారు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మన దగ్గరకు వచ్చారు. కొన్ని వేల మంది వచ్చారు వారి దర్శనానికి, చంద్రమౌళీశ్వర దర్శనం ప్లస్ మహాస్వామి దర్శనానికి వచ్చారు. అందరినీ వేధించిన ప్రశ్న ఒకటి, ఏమిటి అంటే, అంతసేపు ఎట్లా కూర్చున్నారు, అంత శ్రద్ధ ఎట్లా, ఎవరు ఆయన? విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు శుద్ధ అద్వైతి, రెండో వస్తువే లేదు, మళ్ళీ పూజ చేస్తున్నారు, మళ్ళా పూజ చేస్తున్నారు. అప్పుడు మూడుసార్లు అన్ని గంటలు అన్ని గంటలు ఎట్లా కూర్చుంటున్నారన్న ప్రశ్న అందరినీ తొలిచివేసింది. ఎట్లా కూర్చోగలిగారు అంటే, కారణం ఏంటంటే పూజ చేయటం వల్లే కూర్చోగలిగారు, అక్కడే సంపాదించుకున్నారు. ఆ తర్వాత దాన్ని వెళ్ళిపెట్టి లోపలికి వెళ్ళి విచారణ చేసుకుంటారు, తానే పరమేశ్వరుడు అయిపోతారు. ఇది విధానం. అంటే నేనెవరు అంటే నేను ఇదే అని ఉంది, భగవాన్ చెప్పారు అహంకారం పోవాలన్నారు. అహంకారం పోవటానికి విధానం ఏమిటి అంటే, ముందు పూజ ద్వారా మనసు బలం చేసుకొని చిన్నగా దేహంతో మొదలుపెట్టి దేహం నుంచి మనసుకు వెళ్ళిపోయి మనసుకిలో ఉన్నటువంటి అడ్డుగా ఉన్న గోడ అహంకారం ఉందో దాన్ని కూడా ఛేదించుకొని పరిపూర్ణమైనటువంటి నేను లేను అనే స్థితికి, నేనెవరు పరమాత్మ ఎవరు అని తెలుసుకునే జ్ఞానానికి, నన్ను నేను పోగొట్టుకోవటానికి ఏర్పడ్డ మార్గం ఇది. కాబట్టి ప్రాథమికం ఏదైతుందో, భగవాన్ నాయనారే ఆయన ఒక జన్మలో చేశారు, చక్కగా మళ్ళా జన్మల్లో ఏవో పూర్తి చేసుకున్నారు, చేసుకొని మళ్ళా నాయనారి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ భక్తి నాకు కావాలంటున్నారు. అది
మర్చిపోకూడదు ఎప్పుడు కూడా బేసు. ఇప్పుడు ఒక పీజీ స్టూడెంట్ కేజీ స్టూడెంట్ చూసి నవ్వచ్చు, కానీ ఒకప్పుడు కేజీ స్టూడెంట్ అన్న విషయం జ్ఞాపకం లేదు. కేజీ కాకుండా పీజీకి ఎట్లా వెళ్తాడు వాడు? కేజీ ఆధారమే, కేజీనే ఆధారం. అసలు అది ఆరంభము, అసలు అది తప్పకుండా అవసరమైంది. అందుకని ఏంటంటే పూజ ఫలం ఏమిటి అంటే నన్ను తీసు తెలు నేను తెలుసుకోవడానికి ఒకటి, నాకు ఇబ్బంది పెడుతున్నటువంటి లౌకిక విషయాల్లో ఇవ్వగలిగిన పరమాత్మనే అడుగుతున్నాం అది ఒకటి. ఒకటి పారమార్థిక ఫలం, ఒకటి సామాన్యమైన ఫలం. రెండు ఫలాలు ఉండనే ఉన్నాయి. జ్ఞానాపేక్ష కలిగిన వాడు నాకు విచారం ఏమిటో కావాలి, నాకు తెలియాలి, నాకు జ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాథమికమైనటువంటి ఈ మనోబలాన్ని శ్రద్ధని ఏకాగ్రతని సంపాద. గురువుగారు వినాయక చవితి వస్తే శివానంద గురుదేవుల వారు ఈ దేవతార్చన పూజ చేసేవారు, దేవతార్చనతో పాటు తన లింగానికి పూజ చేసుకునేవారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి గుళ్ళో దేవతార్చనలు భక్తులు వాళ్ళ దేవతలని వాళ్ళ దేవతార్చనలు చేస్తే వాటికి పూజ చేసేవారు. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గణపతికి పూజ చేసి పూజ చేస్తూనే ఉన్నారు. ఏమిటి ఆ శ్రద్ధ? నాకు ఎప్పుడు నన్ను తులిచివేసేది ఆ ప్రశ్న. ఆ పూజ అక్కడ చేశారు కదా, శివుడెక్కే ఈ దేవతార్చన అంతా అక్కడుంది కదా, అద్వైతమే కదా. ఇక ఊరుకోవచ్చు కదా, ఊరుకోరు. మళ్ళీ దానికి చేయాల్సింది, దాని దీనికి చేయాల్సింది, దీనికి చేసి మళ్ళీ ఆ భక్తులు దేవతార్చన చేయాల్సింది, భక్తులు దేవతార్చన అయిపోయాక ఊరుకోవచ్చు గణపతికి. ఇక్కడ గణపతి అయిపోయింది, మా అక్కడ గణపతి ఎందుకు? వాళ్ళకి విసుగు విరామము అశ్రద్ధ ఏకాగ్రత సిద్ధించిన మహాపురుషులు అండి. అది అంతా ఇక్కడే దీంట్లోనే మనకి నేర్పాలి. అందుకనే ఒక విషయం చెబుతాను నేను, కృష్ణ పరమాత్మ నా యొక్క మాయను దాటలేరు అన్నారు. నేను అడి చెబుతాను, నేను నా యొక్క మాయను దాటలేరు. నా యొక్క మాయ ఏమిటి? నా యొక్క మాయ ఏమిటి అంటే నా యొక్క మాయను తెలుసుకోవాలి. ఎట తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిది ఫస్ట్ సంపాదించవలసింది మిలిటరీలోకి వెళ్తాను నాన్న, ముందు శరీర దృఢత్వం కావాలి, ఎక్సర్సైజ్ చేయమంటాడు. అది ఎక్సర్సైజ్ చేయి అంటాడు, బలం కావాలి, అప్పుడు కానీ సెలెక్ట్ అవుతాడు. అట్లా నా జ్ఞానానికి నేను అర్హత కావాలంటే ముందు మనోబలాన్ని సంపాదించాలి, కాబట్టి పూజ చేసుకోవాలి, ఒక కార్యం చేయాలి, చాలా పవిత్రమైన కార్యం. ఆ దృష్టితో, ఆ ఫల దృష్టితో ఇప్పుడు చేశాను నేను. ఇప్పుడు ఏమైంది? లోపలికి వెళ్తున్నాను నేను, దీన్ని వెళ్ళిపెడతాను, దీన్ని వెళ్ళిపెట్టి దీన్ని వెళ్ళిపోతాను. నా యొక్క మాయని నేనే ఛేదించుకుంటూ వెళుతున్నా పరమాత్మ అని తెలుసుకోవటానికి నా యొక్క మాయను నేను ఛేదించుకోవాలి, నా మాయని నేను అర్థం చేసుకోవాలి. నా మాయను దాటుట ఎవరికి సఖ్యం కాదంటే ఉనికి యొక్క ఈ ఏర్పాట్లు దాటడానికి ఎవరికి సఖ్యం కాదు, ప్రయాణం చేస్తే తప్ప. ఇట్లా అయితే కుదరదు. నా యొక్క మాయను అంటే నేనేగా ఉన్నది, నేను ఇంద్రియాల్లో మనసునే అన్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నేను కృష్ణుడు ఎవరు అంటే, ఇప్పుడు నా యొక్క మాయను ఎవరు దాటలేడంటే కృష్ణుడు ఉన్నాడు ఆయన మాటని ఎవరు దాటలే, ఆయనకి సంబంధించిన విషయం కాదు అది. నా మనసు నేను అన్నారు కృష్ణుడు, ఆయనే నా మనసే కృష్ణుడు, నా మాయ అంతా కూడా నా మనసే నా కృష్ణుడే. ఇప్పుడు నా మాయను నేను ఎట దాటాలి అంటే చిన్నగా ఇట్లా దాటాలి. ఇప్పుడు ఇక్కడ మీతో ఒక విషయం చెప్పాలి, శ్రీరామచంద్రమూర్తి కానీ కృష్ణ పరమాత్మ కానీ పాండవులు కానీ పెద్దలందరూ కూడా పరశురాముడు కానీ సంహారాలు అయిపోయిన తర్వాత బ్రహ్మహత్య పావతకాన్ని పోవటం కోసం అని చెప్పి శివప్రతిష్ఠ చేస్తారు, శివప్రతిష్ఠ చేస్తారు. మరి ఆయనే నారాయణమూర్తి, అవతారమూర్తులే, శివప్రతిష్ఠ ఎందుకు చేయాలి? బ్రహ్మహత్య పాతకం ఏమిటి, వారికేంటి అని ఆలోచిస్తే ఈ అహంకారం అనేటువంటి రాక్షసుడు చాలా చెడ్డవాడండి. ఈ నేను అనే భావం ఏమవుతుందంటే బ్రహ్మ అనే భావాన్ని హత్య చేస్తుంది, కప్పివేస్తుంది. అది బ్రహ్మహత్యాపాతకమే. అది మనందరం కూడా బ్రహ్మహత్య చేస్తున్న వాళ్ళే. బ్రహ్మను తెలుసుకోనంతకాలం బ్రహ్మహత్యే, ఆత్మను తెలుసుకోనంతకాలం ఆత్మహత్యే. హత్య అంటే దాని ఉనికే లేకుండా మర్చిపోవటం. కాబట్టి బ్రహ్మహత్య పోవాలి అంటే ఏం చేయాలి? పూజతోనే స్టార్ట్ చేయలేవు, బాహ్యంలోనే. మీకు అర్థమవుతుంది, బ్రహ్మహత్య ఈ లింగంతోనే మొదలు పెట్టాలి. ఇది ఈ భౌతిక లింగం చాలా గొప్పది, అందుకని దానికి రూపాన్నిస్తున్నాం. బ్రహ్మహత్య అంటే నేను బ్రహ్మనే అని తెలుసుకోవటం, అజ్ఞానాన్ని హత్య చేయటం, అహంకారాన్ని నిర్మూలన చేయటం, నాశనం చేయటం. దీనికి విధి విధానం ఏమిటంటే కావాల్సింది ముందు మనోబలం కావాలి, ఏకాగ్రత. అన్నిటికంటే ఏకాగ్రత కావాలి.
శుభేచ్ఛ ఏకాగ్రత క్రియ ద్వారానే సంపాదించుకొని అప్పుడు దీన్ని పెట్టేయాలి. అందుకని పూజ యొక్క ఫలము ఉత్తమోత్తమైన ఫలము అంటే ఉత్తమమైన ఫలానికి ఆధారమైంది కాబట్టి అందుకని భగవాన్ ఏమన్నారు పూజ కన్నా జపము ఉత్తమము అన్నారు. ఎందుకు ఉత్తమం అంటే అది ఉత్తమం కాదనలా, అది ఉత్తమంతోనే అట్లా మొదలవుతుంది ఫలము. ఆ ఫలం కంటే ఉత్తమం ఎందుకు అవుతుందంటే ఒలిపెడుతున్నా కాబట్టి. అందుకనే తాత్వికులు ఏం చెబుతున్నారంటే ఏమి చేయొద్దు అని అంటున్నారు. ఏం అక్కర్లేదు నువ్వు అదే అంటున్నారు. ఎట్ట తెలియాలి ఇది నాకు? నువ్వే ఒలిపెట్టగలగాలి. నువ్వే ఎట్లా ఒలిపెడుతున్నావు అంటే దాన్ని ఒలిపెట్టడం, దీన్ని పట్టుకోవటం, దీన్ని ఒలిపెట్టడం, దాన్ని పట్టుకోవటం, దాన్ని కూడా వదిలిపెట్టడం. అంటే వదిలిపెట్టడం ఏమిటి, ఏమీ లేదు అంటం ఏమిటి అన్నది నీకు నువ్వు ప్రాక్టికల్గా నీ లోపలికి నువ్వు వీటిని వదిలిపెడుతూ లోపలికి వెళ్ళిపోతున్నావు. ఒకచోట బాహ్య ప్రపంచం, ఒకచోట దేహం, ఒకచోట మనస్సు, దానికి అతీతమైన అహంకారం, దానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపం దాకా ఈ వదిలిపెట్టడం నేర్చుకోవటమే పూజ చేయటం. అంత అద్భుతమైంది. పూజ చేయటం అంటే వదిలిపెట్టడం ఏమిటో తెలియటం, ఏది వదిలిపెట్టాలో తెలియటం. ఏది వదిలిపెడుతున్నాం పూజలో? మన బలహీనతను వదిలిపెడుతున్నాం. మన మనసుకు బలహీనత ఉంది, దాన్ని వదిలిపెట్టేస్తున్నాం, బలాన్ని చేసుకుంటున్నాం చక్కగా. ఈ విధంగా పూజ ఫలం గొప్పది. ఆ తర్వాత మనం ఇప్పుడు భగవాన్ ఏమన్నారు, నిన్న జపం గురించి చెప్పారు స్వామి, జపం, జపం తర్వాత చింతన గురించి చెప్తున్నారు. ఇప్పుడు పూజా ఫలం అయిపోయింది కాబట్టి జపం గురించి, జపం గురించి కొంత చెప్పుకుందాం. ఇక అట్లా ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఇక పూజ అయిపోయింది శ్రద్ధగా, చాలా మనసు చక్కగా బలాన్ని సంపాదించుకొని శ్రద్ధతో నా మనసును ఒక చోట పెట్టడం, దాని మీద ఎంతసేపు అయినా పెట్టగలగటం, అట్లా ఉండగలగటం నాకు పూజలో వచ్చింది. ఇప్పుడు ఈ ఫలాన్ని తీసుకున్నా, పూజను వెళ్ళిపెట్టా, ఇక పూజతో పని లేదు. ఎట్లా రిలే రేసులో వీడు కర్ర తీసుకుని ఉరుకొస్తుంటాడు, వీడు ఉరకటానికి రెడీగా ఉంటే కర్ర పట్టుకుంటాడు, వాడు వెళ్ళిన వాళ్ళు పెడతాడు, వీడు ఉరుకుతుంటాడు కర్రను పట్టుకుని. ఇది ఎవరు పూజ చేశారో వాడికి ప్రైజ్ వస్తుంది, రిలే రేస్ అంటారు. ఇవో ఇదో రిలే. ఇక్కడ ఏం చేసాం, పూజని ఇక్కడ జాగ్రత్త కాలేదు. ఇది విగ్రహము, ఆంజనేయ స్వాము, కృష్ణుడు, రాముడు, గణపతి ఎవరో ఉన్నారు, అది విగ్రహం. ఈ విగ్రహంలో నేను పూజ పేరుతో నిగ్రహాన్ని సంపాదించుకున్నాను, అది ఫలం. విగ్రహం ద్వారా మనకేమొచ్చింది, ఏకాగ్రత, మనో శ్రద్ధ, ఇవన్నీ తీసుకొచ్చి తేపతేప అటు ఇటు ఉరుకుతున్న మనసును ఒక చోటకి తీసుకొచ్చి ఎక్కువసేపు నిలుపుకొని ఒక సహనము, ఎన్నో వస్తున్నాయి పూజలో. చాలా ఫలాలు వస్తాయండి. ఒక కంచి స్వామిని చూస్తే అర్థమవుతుంది, ఒక గురువుగారిని చూసినప్పుడు అర్థమవుతుంది, వీరేంద్రేశ్వర స్వామి అంతసేపు ఎట్లా కూర్చున్నారని, అప్పుడు కానీ జ్ఞానం వస్తుంది. ఉట్టిగా నేనెవరని ప్రశ్న వేసుకుంటే వచ్చే జ్ఞానం కాదు. ఏ ఫలంతో పట్టుకొని ఏది ఒలిపెడితే మనకు ఆ ఫలం వస్తుంది, ఉత్తమోత్తమైన ఫలము. అంటే ఇప్పుడు మనం చేసే ఉపదేశ సారం అంతా కూడా శుద్ధ అద్వైతము, శుద్ధ విచారణ మార్గమే చిన్నగా ప్రయాణం చేస్తున్నాం. చిన్నగా మనం ఏం చేస్తున్నాం, పూజ నుంచి భక్తి నుంచి పూజ, పూజ నుంచి చిన్నగా యోగము, యోగం నుంచి చిన్నగా విచారణ, విచారణ నుంచి శుద్ధ అద్వైత స్థితికి వెళుతున్నాం. ఇగో చిన్న ఇది ప్రాసెస్ అంతా, ఇది పూర్ణత్వం. అంటే ఇప్పుడు జపానికి వచ్చాం. ఏం సంపాదించుకున్నాం ఇందాక, దాన్ని చూడటం అలవాటు అయిపోయింది. అప్పుడు ఏమవుతున్నాం అంటే ఒక చిన్న విషయం గమనిస్తాం, కదులుతున్న మనసు తప్ప పక్కకు పోతున్న మనసుని చిన్నగా తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు మంత్రం మీదనో నామం మీదనో రూపం మీదనో పెట్టుకుంటున్నాం. ఏమండి, అది ఒకటి వచ్చింది. రెండోది అప్పుడు ఏం జరుగుతుంది అంటే అట్లా శ్రద్ధ కుదిరినప్పుడల్లా ఏం జరుగుతుంది పూజలో, ఒక తమాషా జరుగుతుంది, దేవుణ్ణి మర్చిపోతాం, ఆ విగ్రహాన్ని మర్చిపోతుంటాం. శ్రద్ధలో ఒక పక్క మనసు పరిగెత్తుతున్నా తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ఒక క్షణం మనసు ఏం చేస్తుంది అంటే విషయాన్ని మర్చిపోతాం, భగవంతుని మర్చిపోతాం. అది అలవాటు అవుతుంది, ముందు ఊరిపెట్టడం అలవాటు అవుతుంది. పూజ యొక్క గొప్పతనం అది. ఇప్పుడు జపానికి వచ్చే ఇక పూజ లేదండి. ఇక అంటే ఏమైందంటే మన ఏకాగ్రతని అంతటినీ కూడా చేతుల మీద, కాళ్ళ మీద, విగ్రహం మీద ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు నా దృష్టి నా మీదకే వచ్చింది, దేవుడి మీద లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, దైవం ఏమో తెలుసుకోవాలి కాబట్టి దైవాన్ని వదిలిపెట్టాల్సిందే పూజని, విగ్రహాన్ని. రెండో స్టెప్లో నిన్ను కూడా వదిలిపెట్టుకోవాలని ఇక చిన్న ఇది విచారణ మార్గం. ఇప్పుడు నేను జపం చేస్తున్నా బాహ్యంగా పెదాలతో,
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఇందాక ఈ విగ్రహం మీద అయితే నా ఏకాగ్రత శ్రద్ధ పెట్టానో ఇప్పుడు నా పెదాల మీద పెడుతున్నాను, ఈ దేహం మీద, ఈ బాహ్యమైన దేహం మీద శ్రద్ధగా శ్రద్ధ పెడుతున్నాను. శ్రద్ధ ఉంది, జపం ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ మనసు ఏమవుతుంది, పరిగెత్తుతుంటుంది. పెదాలు చేస్తున్నా మనసు పరిగెత్తు, మళ్ళీ గుర్తుపడతాం, మళ్ళా తీసుకొస్తాం, మళ్ళా గుర్తుపడతాం, మళ్ళా తీసుకొస్తాం. ఈ ఎక్సర్సైజులు, ఈ పరిశ్రమలు చిన్నగా ఏమవుతుంది అంటే ఈ జపాన్ని దేహం మీద కదా శ్రద్ధ పెట్టి చేస్తున్నాం, శ్రద్ధ మిగిలి దేహం పోతుంది. ఇది జపం యొక్క అంతిమ ఫలం. జపించటమే జపం కదా, జప జల్పినే జప అని అంటారు. జపం అంటే మాట ఏది జపం చేసేది? ఇందాక మనం పూజలు ఏం చేసాం? పూజ చేస్తున్నది శరీరమా మనసా అని చూసాం. ఏమండి పూజ చేస్తున్నది శరీరమా మనసా అని చూస్తే ఓ మనసు ఇది ఎంత చేస్తుంది, ఫలమేమో మళ్ళీ మనసు దగ్గరే సరిగ్గా కుదరకపోతే రావట్లేదు అంటుంది. సామాన్యుడికి అక్కర్లేదు, కుదిరినా కుదరకపోయినా, మనసు శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా, ఓ భగవాన్ నాకు ఇవ్వంటే ఇచ్చేస్తాడు ఆయనకి. ఏ నీ నీ ఏకాగ్రత, నీ శ్రద్ధ, ఇది కృష్ణుడు చెప్పేది నా మాయ అంటే ముందు అది పర్లేదు, ఇక్కడ ఇది కావాలంటే మాత్రం దీని సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ మనసు యొక్క, నీ మనసును నువ్వు తెలుసుకున్నావంటే నన్ను తెలుసుకున్నట్టే కృష్ణుణ్ణి. నువ్వు కృష్ణుడిని తెలుసుకోవాలంటే నీ మనసును నువ్వు ముందు తెలుసుకోవాలి. నీ మనసు మాయ దాటకుండా కృష్ణుడు అర్థం కాదు. అది కృష్ణుడు, కృష్ణుడు మనసే. కాబట్టి ఇందాక పూజ చేస్తున్నప్పుడు నా మనసు ఎట్ట చెబితే నా చెయ్యి ఎట్లా చేసింది, ఇది ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నా పెదాలు చేస్తున్నాయి, నా పెదాలు చేస్తున్నప్పుడు కూడా నా మనసు చెబితేనే ఈ పెదాలు, ఏ నామం చెబితే ఆ పెదాలు ఆ నామం చేస్తాయి. ఏ పని చేస్తే ఆ పని చెయ్యి చేస్తుంది, కాలు చేస్తుంది. ఏ నామం చెబితే ఆ అది ఇది పలుకుతుంది. అంటే దేహం దాకా వచ్చాం. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? అహంకారానికి మొట్టమొదటి అడ్డు అహంభావము, అంటే నేను దేహం అనే భావం, భగవాన్ చెప్పిన భావం. అర్థమైందండి? భగవాన్ దయతో కదా నేను అనేక జన్మల్లో సాధన చేసి ఈ స్థితికి వచ్చాను, మీకు కూడా అట్లనే అవుతుంది. అందుకనే సద్గురు శివానంద గురుదేవులు వారు ఎవ్రీ సిన్ హ్యాస్ ఫ్యూచర్, ఎవ్రీ సెయింట్ హ్యాస్ పాస్ట్ అన్నారు. పాస్ట్ అంటే ఇదే, ఇట్లా రావాల్సిందే. కృష్ణ పరమాత్మ కూడా శివుడు చక్కగా చేశారు, తపస్సు చేసుకున్నారు, ప్రతిష్ఠ చేశారు, గ్రహణ పూజలు చేశారు, అన్నీ చేశారు. రాముడు అట్లనే చేశారు. బ్రహ్మహత్య అనే మాటకు అర్థం ఏంటంటే చివరిలో అహంకారం ఏం చేస్తుందో, నేను హత్య చేశా, నేను హత్య చేశా, నేను హత్య చేశా, నేను చేశా, నేను చేశా అని చివరిలో ఉంటుంది. అది పోవాలి అంటే జ్ఞానం రావాలి. అది అది అసలు ప్రతిష్టాపన అనే మాటకు అర్థం ఏమిటి అంటే అది భౌతికంగా ఆ విధంగానే దాటాలంటే భౌతికం నుంచి బ్రహ్మ దాకా వెళ్ళాలి అంటే భౌతిక భావాన్ని హత్య చే, భౌతిక భావాన్ని దాట, ఇది ప్రతిష్ట అని పేరు దీనికి. ఈ విధంగా మనం ప్రతిష్ఠించుకుంటూ వెళుతున్నాం. ఇక కానీ భౌతిక ప్రతిష్ట నుంచి సూక్ష్మ ప్రతిష్ట వరకు సాగిపోతాం ప్రయాణం. నన్ను నేను బద్దలు చేసుకుంటూ నా ఇది ఇంకా ముందు ముందు చెప్పుకుంటాం. నా అజ్ఞానాన్ని నా ఇప్పుడు చూడండి, ఉదాహరణకి పూజా విధానం ఉంది, పూజకి సంప్రదాయం ఉంది, ఒక విధి విధానం ఉంది. ఇప్పుడు కంచిస్వాములు వారు ఉన్నారు, ఎంతో నియమనిష్టలు ఉంటాయి దానికి. దానికి ఎంత శ్రద్ధ కావాలి చెప్పండి అసలు పూజ చేయాలంటే. పిల్లలు మన చిన్నప్పుడు అందరికీ తెలుసు వినాయక చవితి వచ్చిందంటే ఎవరికి వాళ్ళు మట్టి తెచ్చుకొని పల్లెటూళ్ళలో ఇప్పుడు లేదని కొనుక్కుంటున్నాం. మా చిన్నప్పుడు మేము అట్నే చేసుకున్నాం. నాకు ఎంత శ్రద్ధో రేపు వినాయక చవితి, వినాయక చవితి దవదవ పోయి ఎక్కడో మట్టి తీసుకొచ్చు, చక్క కుదిరికి కుదరక ఏవో బియ్యం పెట్టి కళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం నిర్మాణం అంతా చేసుకో. ఎంత శ్రద్ధో, ఎంత ఏకాగ్రతో, ఎంత ఉత్సాహంగా ఉండేదో, గణపతి అయిపోతే ఎంత సంతోషంగా ఉండేదో, ఇవన్నీ సంపాదించుకున్నాను నేను. నేనంటే మనం అందరం కూడా. అందుకని ఈ విగ్రహారాధనలు ఇంత ఇవంత ఏకాగ్రత, ఇంత శ్రద్ధ ఉంటే కానీ ఒక పూజ పూర్తి అవ్వదు. ఈలోపు మనసు పరిగెత్తుతుంటుంది. అందుకనే సత్యనారాయణ కథ చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు మొదటి కథ సమాప్తం, ఆ కథ చేయప్పుడు ఊ అనండి అన
ప్రతి కథకు అంట అంటే అటెన్షన్ ఒక చోటకి తీసుకొస్తున్నాం కథ మీదకి. జరిగేది కథ వింటాం కాదు, నేను నువ్వు నువ్వు ఒక చోటకి చేర్చుకుంటున్నావు. ముందు మనం ఏం చేయాలంటే మనసుని భూతద్దంలా చేసుకుంటున్నాం, అద్దంలా కాకుండా భూతద్దంలా. భూతద్దం ఏం చేస్తుందంటే మొత్తం వెలుగుని అన్ని కిరణాలని ఒక చోటకి తీసుకొస్తాం. ఇప్పుడు మనం పూజ పేరుతో మన మనసుని ఒక చోటకి తెచ్చుకుంటున్నాం. ముందు క్రియ, బాహ్యక్రియ జరిగితే కానీ అంతఃక్రియ జరగదు. మనసుకి దేహానికి అంత సంబంధం ఉంది కాబట్టి క్రియకి ఫలానికి అంత సంబంధం ఉంది. దానికని ఇప్పుడు జపం దాకా వచ్చాను. ఈ జపం దాకా వచ్చినప్పుడు పెద్ద నియమనిష్టలు లేవు, ఊరికే పెద్ద శ్రద్ధ అంతా కూడా అనేక విషయాల మీద పెట్టక్కల, పూల మీద పెట్టాలి, బుట్ట మీద పెట్టాలి, చేతుల మీద పెట్టాలి, దేవుడి మీద, ఎంతో శ్రద్ధ అంతా డీవియేషన్గా ఉంటుంది. కానీ విషయం ఒకటే, పోతున్న మనసును తెచ్చుకోవటం పూజలో. ఇక్కడ ఏం చేసాము, పెదాల దాకా వచ్చాం, అంత డీవియేషన్ అక్కర్లేదు. చిన్నంగా ఏం చేస్తున్నాం, ఏకాగ్రతని నా మీదకి తెచ్చుకున్నాను నేను, దేవుడి మించి నా మీదకి తెచ్చుకున్నాను నేను. జపం చేస్తే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాను, నా పెదాలు చేస్తున్నాయి, మనసు పోతుంది, మళ్ళీ తెచ్చుకుంటున్నా, ఈ పెదాలు చేస్తున్న నామాన్ని చూస్తున్నా. ఈ పెదాలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు, నేనేం చెబితేనే అది పలుకుతుంది, అంటే పలికేవాడిని నేనే ఈ పేద. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చిన్నగా దేహాత్మభావాన్ని దాటడానికి మనోబలంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇది జపం యొక్క ఫలము.